తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ నెల 30వ తారీఖు శుక్రవారం 2022వ సంవత్సరం. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, దావీదు గారు ఈ 38వ కీర్తన ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అని. మన దోషాన్ని మనం ఒప్పుకునేవారమై ఉండాలి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, మనం ఏ విధమైన తప్పు చేస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది కనుక మన తప్పును మనం తెలుసుకుని మన జీవితాన్ని మనం సరిచేసుకునే వరమై ఉండాలి. అందుకే భక్తుడు మాట్లాడుతుంటున్నాడు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అని. దోషాన్ని ఒప్పుకున్నాడు దావీదు గారు. అలాగే ఆయన చేసిన పాపాన్ని గురించి విచారపడడం అనేది జరిగింది. మనం పాపం చేసినప్పుడు ఆ పాపం ఏంటో మనకు తెలిసిన వరమై ఉండాలి. ఆ పాపాన్ని గురించి మనం బాధపడేవారమై ఉండాలి. దావీదు తన పాపాన్ని గురించి బాధపడ్డాడు. తాను చేస్తున్నది తప్పు కనుక, తను ఏ తప్పు చేశాడో గ్రహించాడు కనుక ఆ తప్పును గురించి లేక ఆ పాపాన్ని గురించి విచారపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. నేటి స్థానిక సంఘంలో ఉంటున్న మనం మన దోషాన్ని మనం గుర్తించుకోవాలి, మన పాపాన్ని గురించి విచారపడి ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలము మీరు మాకు అనుగ్రహించినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఖ్యలో నాణ్యతలో బలపరచండి. విదేశీయులను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములు అండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.